కుండపోత వర్షాలతో యుఏఈ తడిసి ముద్దైంది. భారీ వర్షాలకు దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం రన్వే మొత్తం నీట మునిగింది. దీంతో ప్రపంచంలోనే అత్యంత రద్దీ ఎయిర్పోర్ట్ గా ఖ్యాతికెక్కిన దుబాయ్ ఎయిర్పోర్ట్ నుంచి విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎయిర్పోర్ట్ పార్కింగ్ ప్రాంతంలోని కార్లు మునిగిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దుబాయ్లో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. ఆకస్మికంగా వర్షాలు కురవడంతో దేశంలోని పలు ప్రాంతాల్లో రహదారులు నీటమునిగాయి. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ ఎయిర్పోర్ట్ సైతం నీటమునిగింది. దీంతో పలు విమానాలని రద్దు చేయగా మరికొన్నింటిని దారి మళ్లించారు. ఇందులో భారత్, పాక్, సౌదీ విమానాలున్నాయి. అలాగే సుమారు 25 నిమిషాల పాటు ఎయిర్పోర్ట్ లో కార్యకలాపాలు నిలిపివేసినట్లు సమాచారం. సుమారు 120 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో అబుదాబి, షార్జాతో సహా పలు ప్రాంతాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఒకటిన్నర సంవత్సరంలో పడాల్సిన వర్షపాతం ఒక్కరోజు నమోదైందని సిటీ వాతావరణ శాఖ వెల్లడించిన గణాంకాల్లో తేలింది. 14.2 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా స్కూళ్లు మూసివేశారు. సమీప బహ్రెయిన్, ఒమాన్, ఖతార్, సౌదీ అరేబియాలోనూ వర్షాలు కురిశాయి. భారీ వర్షాల కారణంగా జరిగిన ఆస్తి నష్టాల వివరాలు ఇంకా తెలియరాలేదు. అయితే మేఘమదనం వల్లే ఈ వర్షాలు కురిశాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.